కలెక్టర్లు కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది? అంటే వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పి చెప్పవచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటు అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్సు బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు. ఎస్టాబ్లిష్మెంటే ఓ 3,000 కోట్లు పోతుంది, ఇక మిగిలేదు ఎంత? ఓ 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది? రుణమాఫీ ఎట్లా చేస్తారు? రైతు బీమాకు నిధులు ఎక్కడివి? బోనస్ ఎట్లా అమలు చేస్తారు? మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు? ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి? అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి. ఇలా రైతు భరోసా, రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్యాలంటే రైతు భరోసాకే 22,500 కోట్లు కావాలి. రుణమాఫీ, ఆ రోజు మీరేం చెప్పారు? డిసెంబర్ 9వ తేదీననే 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు. డిసెంబర్ 9 బాయ్, జనవరి 9 బాయ్, ఫిబ్రవరి 9 కూడా బాయ్. మరి ఏది రుణమాఫీ? పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో, రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్. ఇలా 2,00,000 రూపాయల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు అవసరం, కానీ బడ్జెట్లో 4 రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ. రైతు బీమా, మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం, మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు. మరి దాదాపు 2,000 కోట్ల రూపాయలు రైతు బీమాకు కావాలి. అదేవిధంగా బోనస్, ఒక వడ్లకే కాదు, మీరేం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఇందులో వడ్లకు, మక్కలకు, కందికి, సోయాకు, జొన్నకు, ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు. మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే 15,000 కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం. అంటే బోనస్ను బోగస్ చేసారు మీరు కాంగ్రెస్ పార్టీ. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ సెట్లు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, ఇవన్నీ కావాలంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో వెంటింది ఎంత? 19,746. అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత? 16,000 కోట్లు. అవసరం 82,000 కోట్లు, బడ్జెట్లో పొందుపరిచింది 16,000 కోట్లు. అంటే రైతులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మీరు నమ్మబలికినారు, వడ్లు అమ్ముకోకండి, మేము రాగానే బోనస్ ఇస్తాం, అప్పులపై తొందరగా తెచ్చుకోండి, 2,00,000 రుణమాఫీ డిసెంబర్ 9ననే చేస్తాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. ప్రజా పాలన విషయంలో అబద్ధం, 24 గంటల కరెంట్ ఇస్తుందని అబద్ధం,
రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఏ సబ్స్టేషన్ పోదామో చెప్పండి, లాగ్ బుక్లు చూద్దాం. మంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రండి. ఎక్కడ కూడా 14-15 గంటలకు మించి కరెంటు రావడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము 24 గంటలకు కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కరెంటు విషయంలో ఇవాళ భట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది. ఏంటంటే, మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం. మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా? దేనికి ఆనందం? దొంగ రాత్రి కరెంటు ఇస్తే ఆనందమా? దొంగ రాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి, తేళ్లు కొట్టి, కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా? ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా? ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు, ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతును అడిగినా చెప్తారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి సత్య దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ భట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే, రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. సో రైతులకు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగా చూస్తే 82,000 కోట్లు కావాలి, కానీ బడ్జెట్లో ఉన్నది 16,000 కోట్లు మాత్రమే. అంటే రైతులకు దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు. మరి అదేవిధంగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా వీళ్ళ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేశారు? మొదటి శాసనసభలోనే 6 గ్యారంటీల అమలు పైన మేము చట్టం చేస్తాము అని చెప్పారు. ఏది చట్టం మరి? ఎందుకు చేయట్లేదు? మొదటి సభ అయిపోయి 2వ సభ వచ్చే 6 గ్యారంటీల మీద మీ చట్టం ఏమైంది అని అంటా ఉన్నా. మీరు శ్వేతపత్రాలతో కాలం గడపడం, గత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేయడం, విచారణల పేరు మీద కాలం వెళ్ళిపుచ్చడం తప్ప మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు రావడం లేదు. ఆ రోజు మీరు ఊర్లలోపై ప్రజలకు మీరు నోటరీలు ఇచ్చినారు, బాండ్ పేపర్లు పంచినారు, మమ్మల్ని నమ్మండి అని బాండ్ పేపర్లు పంచారు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖే చేస్తామన్నారు. 15,000 రైతు బంద్ అన్నారు, బోనస్ అన్నారు, 24 గంటల కరెంట్ అని ప్రజల్ని నమ్మించడానికి బాండ్ పేపర్లు పంచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్లో తేలిపోయింది. రైతులకు దగా చేసిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. అసలు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడన్నా 100 రోజుల ప్రస్తావన ఉందండి? ఆల్రెడీ 60 రోజులు దాటిపోయింది, మిగిలింది 37 రోజులు. మరి ఎక్కడన్నా బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన ప్రసంగంలో 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామనే ప్రస్తావన ఎక్కడన్నా ఉన్నదా? అంటే దాన్ని బట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. 100 రోజుల్లో మేము చెయ్యలేము అని చెప్పకనే బడ్జెట్ ప్రసంగం ద్వారా ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా మీరు 100 రోజుల్లో చేసేది ఉంటే చెప్పాలి కదా. ఎందుకు బడ్జెట్ బుక్లో, నీ బడ్జెట్ ప్రసంగంలో మేము మా 6 గ్యారంటీలకు, 13 హామీలకు కట్టుబడి ఉన్నామనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా బడ్జెట్లో కూడా ఏమన్నారు? 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశారట. చేసిండ్రా? ఇవాళ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, అంశాలు 13 అంశాలు ఉన్నాయి. ఇవాళ మీరు మహాలక్ష్మి ఇందులో చేసింది ఒక్కటే ఉచిత బస్సు, కానీ ఒక హామీ అమలైంది అంటారు. అందులో ఏబీసీ అంశాలు పెట్టారు మీరు. మొదటిది మహిళలకు 2,500, 2వది 500 గ్యాస్ సిలిండర్, 3వది ఉచిత బస్సు. 3ట్లో 1 చేసి ఒక హామీ అమలైపోయిందనే పచ్చి అబద్ధాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది. అదేవిధంగా ఇలా చేయూతలో 2 ఉన్నాయి. 1,000 పెన్షన్, 2వదేమో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఇది ఇంతకు ముందే అమల్లో ఉంది, అలా కొత్తగా చేసేది ఏం లేదు. అదేదో మేము చేస్తున్నామని చెప్పి నమ్మించే ప్రయత్నం. అసలు ఇవ్వాల్సింది ఇవాళ అన్నార్థులు, అభాగ్యులు, పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, ఇవాళ వాళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వమంటే మొండి చేయి చూపించారు మీరు. నిన్న అసెంబ్లీలో
ముఖ్యమంత్రి గారిని మేము అడిగితే కనీసం సమాధానం రాలే. జనవరి నెలలో 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టి ఇవాళ పెన్షనర్లకు మోసం చేసింది. పచ్చి అబద్ధం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మేము 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చాం, జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టినావు ముఖ్యమంత్రి గారు అంటే కనీసం నోరు కూడా మెదపలే ముఖ్యమంత్రి గారు. 1 నెల పెన్షన్ ఎగ్గొట్టేసినారు, 4000 మాట దేవుడేరు కానీ ఉన్న పెన్షన్నే ఎగ్గొట్టినారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. 4000 పెన్షన్కు ఎదురు చూస్తే 2000 పెన్షన్ జనవరి నెలలో మాయం చేసిండ్రు. 1 నెల పెన్షన్ను ఎగ్గొట్టింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పొద్దున మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉండే, అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు, మా ఇంకా కూడా నా కాన్స్టిట్యూన్సీలో పెన్షన్ వస్తలేదన్న, జనవరి రాలే ఫిబ్రవరిది కూడా వస్తలేదు, వృద్ధులు ఇంటికి వచ్చిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీరు 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలైనాయని కూడా ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. మీరు ఆత్మ వంచన చేసుకుంటున్నారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టా? 6లో 13 అంశాలు ఉన్నాయి, 13లో జరిగినవి 2, జరగాల్సినవి 11. ఆ 11 చేసినాకనే మీరు చెప్పాలి. 1 అంశం ఈరోజు మీరు మహాలక్ష్మి పూర్తి అవ్వడం అంటే ఎప్పుడైనట్టు 2500 ఇస్తే, 500కు సిలిండర్ ఇస్తే, అదేవిధంగా ఉచిత బస్సు 3 అయితేనే 1 అంశం అయినట్టు. కానీ 1 హామీ అమలైందని పచ్చి అబద్ధాలను నిండు శాసనసభ సాక్షిగా మాట్లాడి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఇండ్ల విషయంలో 119 నియోజకవర్గాలకు 3500 చొప్పున ఇండ్లు ఇస్తామన్నారు. అంటే 416500 ఇండ్లు. ఒక్కొక్క ఇంటికి 500000 వేసుకుంటే 20,820 కోట్లు కావాలి. 20,820 కోట్లు. ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష రూపాయలు ఎక్కువ అన్నారు. అంటే అదొక 1,000-2,000 కోట్లు అదనమవుతుంది. అంటే దాదాపు 23,000 కోట్లు కావాలి. బడ్జెట్లో పెట్టింది ఎంత పైసా? 7,000 కోట్ల రూపాయలు. అంటే మీరు ఇండ్ల విషయంలో కూడా మోసం చేసింది. అవసరం 23,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 7,000 కోట్లు. అంటే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కూడా బడ్జెట్లో అవసరమైన నిధులు పెట్టకుండా ఇవాళ ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేసినారు. నిరుద్యోగ భృతి, కనీసం ఎక్కడన్నా నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన ఉందండి? ఎన్నికల్లో మాత్రం ప్రియాంక గాంధీ గారు ప్రజలకు మాట ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, యువజన డిక్లరేషన్లో చాలా గొప్పగా చెప్పారు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు 4000 భృతి ఇస్తామన్నారు. మరి మీ బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు నిరుద్యోగుల్ని మర్చిపోయారు? నిరుద్యోగ భృతి ప్రస్తావన ఎందుకు రాలేదు? ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి వెంటనే పెట్టాలి, లేదంటే మీకు ఎక్కడికక్కడ నిరుద్యోగుల చేత నిరసనలు తప్పవని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఉద్యోగాల గురించి, ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామన్నారు. మీరు పెట్టింది ఎంత? 1,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో అదనంగా పెట్టారు. ఆ 1,000 కోట్లు కూడా ఉద్యోగస్తులకు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 డిఏలు ఇస్తే ఇప్పుడు ఐఆర్ ఇచ్చాం మేము, పిఆర్సీ ఇవ్వాలి. ఆ పిఆర్సీ ఇస్తే ఉద్యోగుల జీతాలు పెరగాయా? ఉద్యోగస్తులకు పిఆర్సీ విషయంలో నిధులు పెంచుతూ బడ్జెట్లో పెట్టలే. 3 డిఏలకు అవసరమైంది బడ్జెట్లో పెట్టలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే దానికి ఎంత బడ్జెట్ కావాలనో దాన్ని కూడా బడ్జెట్లో పొందుపరచలేదు. అంటే ఉద్యోగులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మీరు మోసం చేసినారు. ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తే బడ్జెట్ పెరగాలనో వద్దా? పిఆర్సీ డ్యూ ఉంది కదా, ఆల్రెడీ గత ప్రభుత్వం ఐఆర్ ఇచ్చింది. మీరు మెరుగైన పిఆర్సీ ఇస్తామని ఉద్యోగస్తులు నమ్మించారు కదా, దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపు లేవి. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పుడిస్తారు? దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు లేవి. 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు లేవి. అంటే అవి కూడా ఈరోజు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగులను కూడా ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో ఇలా మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పినారు. ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,50,00,000 మంది ఉన్నారు. వారందరికీ 2,500 చొప్పున ఇవ్వాలంటే 45,000 కోట్ల రూపాయలు రావాలి. ఏది మహాలక్ష్మికి బడ్జెట్లో ప్రొవిజన్? మహాలక్ష్మికి మీరు పెట్టిన ప్రొవిజన్ ఏది? మీరు అన్నిటి కలిపి 52,000 కోట్లు పెట్టింది. 1 రైతు రుణమాఫీకే 40,000 కోట్లు కావాలి. ఇలా ఎవరిని ఏ రకంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారో ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గృహజ్యోతి విషయంలో కూడా బడ్జెట్లో చూస్తే 2,400 కోట్లు పెట్టినారు. అంటే
మన రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే యూనిట్కు 4 రూపాయలు వేసుకుంటే కూడా 8,000 కోట్లు కావాలి కదా. 8,000 కోట్లు అవసరం ఉంటే మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2,400 కోట్లు. అంటే దీన్ని బట్టి కోతలు పెడతారు మీరు. ఉచిత కరెంటు ఏదో వంకలు పెట్టి కోతలు పెట్టి చారణ మందికే ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. నిజంగా తెల్ల రేషన్ కార్డుదారులందరినీ ప్రామాణికంగా తీసుకుంటే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి. పెట్టింది 2,400 కోట్లు, అంటే చారణ మందం పెట్టింది, అంటే బారాన కోత పెట్టబోతున్నారు. బారాన మందికి ఉచిత కరెంటు 200 యూనిట్ల విషయంలో మీరు కోత పెట్టబోతున్నారని బడ్జెట్లో చెప్పకనే చెప్పిండ్రు. దానికి ఏదో నిబంధనలు పెట్టి అనర్హత వేటు వేసి దాన్ని చారణ మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇవాళ మీరు మోసం చేయబోతా ఉన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నిన్న మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రశ్నించాం. ఈ బడ్జెట్లో నిధులు పెట్టాలని అడిగాం, కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. నిన్న మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆటో కార్మికుల అప్పులను రుణాన్ని మాఫీ చేయాలని, ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల భృతి ఇవ్వాలని, ఆటో కార్మికులు చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము అడిగాం. కానీ ఈ ప్రభుత్వానికి ఆటో కార్మికుల విషయంలో కనికరం లేకపోయింది. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా కనీసం చీమగుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా దీని మీద స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే గతంలో మమ్మల్ని అనేక రకాలుగా అప్పులు 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 అని గోబల్స్ ప్రచారం చేశారు. ఇవాళ బడ్జెట్ బుక్ అసెంబ్లీలో ఇచ్చిన బుక్, గతంలో మేము ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కింద 40,000 కోట్ల రూపాయల అప్పులు మేము గతంలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మేము తెస్తే, ఈ సంవత్సరం బడ్జెట్లో వీళ్ళు 59,625 కోట్లు పెట్టారు. అంటే మేము గత సంవత్సరంలో తెచ్చిన అప్పుల కంటే 19,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెస్తామని బడ్జెట్లో పెట్టినారు. మమ్మల్ని అప్పులు తెచ్చారు. మరి ఆ రోజేమో అప్పులు అప్పులు అని గోబల్స్ ప్రచారం చేస్తుంది, ఇలా మాకంటే ఎక్కువ అప్పులు తెస్తామని బడ్జెట్లో పొందు పరిస్థితి. ఇలా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజం ఎంత ఉన్నదని అర్థమైతలేదా? నిజంగా అప్పులు తక్కువ చేయాలంటే మేము గతంలో 40,000 తెచ్చినాం, మీరు 20,000 పెట్టనుంటారు, 15,000 పెట్టనుంటారు, ఇంకా 19,000 కోట్లు అప్పు ఎక్కువ తెస్తామని చెప్పి ఇలా బడ్జెట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ బడ్జెట్ కూడా చూస్తే గత సంవత్సరం బడ్జెట్ను వాళ్ళు తగ్గించి ఆర్ఈలో భాగంగా 2,24,624 కోట్లు వస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు బడ్జెట్లో చూపించారు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత పెట్టినారు? 2,75,896 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే దాదాపు 59,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుందని పెట్టారు. ఎక్కడి నుంచి వస్తుంది మరి 59,000 కోట్లు? మీరే బడ్జెట్లో ఏం చెప్పినారు? ఆర్థిక మాంద్యం ఉన్నదని, గ్రోత్ రేటు పడిపోయిందని, పరిస్థితులు బాగలేవని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మరి పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే 59,000 కోట్లు అదనంగా మీరు రాబడి వస్తుందని చెప్పి ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నేను అడుగుతా ఉన్న 59,000 కోట్లు ఎట్లా వస్తుంది? ప్రజల మీద కొత్త పన్నులు వేయబోతున్నారా? భూములు అమ్మబోతా ఉన్నారా? ఏం చేస్తారు? 59,000 కోట్లు ఎట్లా తెస్తారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదట, డబ్బులు ఖర్చు పెట్టిందట కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదట. ఇలా ఇంటింటికి నల్లబెట్టి మారుమూల తండాలలో, గోండు గూడాల్లో, గిరిజన గ్రామాల్లో, పల్లెల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఫ్లోరైడ్ను 100% రహిత రాష్ట్రంగా మార్చింది గత మా ప్రభుత్వం. ఫ్లోరోసిస్ను పూర్తిగా నిర్మూలించాం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాం. ఇది మేము చేసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కాదా? మేము ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఆనాడు మీ ప్రభుత్వం ఉండగా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మీ ప్రభుత్వంలో దొంగ రాత్రి 6 గంటల కరెంటు. ఇలా మేము 24 గంటలు పగటిపూట రోజంతా కరెంట్ ఇచ్చినామంటే వేలాది సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ఎత్తున
విద్యుత్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే కదా.